మీకేం కావాలో చెప్పండి ఎంత కావాలో చెప్పండి ఏం కావాలన్నా చేస్తా ప్రతిపక్ష నేతగా జగన్ అన్న పలికిన ప్రగల్పాలి ఒక్క ఛాన్స్ అంటూ అధికార కాక అన్ని మర్చిపోయారు అన్ని వర్గాల్లోనే మైనార్టీలను మోసం చేశారు ఇస్లాం బ్యాంక్ అంటూ ఆశలు చూపి నెరవేర్చకుండానే మళ్లీ మభ్యపెట్టే మాటలతో జనం ముందు తిరుగుతున్నారు పేదవాడి కోసం రెండడుగులు ముందుకు వేస్తాడు నాన్నగారి కొడుకులా అని ఇంతకు ముందే చెప్పా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు దయ వల్ల ఇమాములకు పదివేలు మౌజ మౌజీంలకు ఐదు వేలు రూపాయలు ఇస్తామని చెప్పి ఇదివరకే మనం చెప్పినామన్నా అది కూడా కాకుండా అన్ని మాస్కులకు అందేట్టుగా కూడా చేస్తామని కూడా చెప్తాం ప్రతిపక్ష నేతగా జగన్ ఇలా మైనార్టీలపై ఎక్కడ లేని ప్రేమను ఒలక అన్ని అస్త్రాలను ప్రయోగించారు తీరా అధికారంలోకి రాగానే చాకచక్యంగా నాలుక మడతీశారు ప్రతిపక్ష నేతగా ఇస్లాం బ్యాంకు ఏర్పాటు చేస్తామన్న ఆయన మాటలు విని పేదరికం నుంచి బయటపడేసేందుకు తోడుపాటునందిస్తారని ముస్లింలు ఆశపడ్డారు పాటు ఎదురు చూశారు ఏటా వచ్చిన బడ్జెట్లు వచ్చినట్టే వెళ్లిపోయాయి ఒక్కరికంటే ఒక్కరి కూడా వడ్డీ లేకుండా రుణాలిచ్చిన పాపాన పోలేదు ఒక్క కుటుంబాన్ని ఆదుకోలేదు వైకాపా ఆవిర్భావం నుంచి ముస్లింలలో మెజారిటీ ఓటర్లు జగన్ కు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు కానీ ఆ కృతజ్ఞత అనేదే లేకుండా జగన్ వ్యవహరించారు జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో నలభై మూడు పాయింట్ నాలుగు ఆరు లక్షల మంది మైనారిటీలు ఉన్నారు వీరిలో ముస్లింలు ముప్పై ఆరు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షలు వీరిలో అత్యధికులకు చిరు వ్యాపారాలు చిన్న చిన్న పనులే జీవనాధారం ఇలాంటి వారికి స్వయం ఉపాధి రాయితీ రుణాలు జీవితంలో నిలదొక్కుకోవడానికి కుటుంబాన్ని పోషించుకోవడానికి దన్నుగా నిలుస్తాయి కొన్ని దశాబ్దాల నుంచి వడ్డీలేని ఈ రుణాలను పొంది పేదరిక నుంచి బయటపడిన ముస్లిం కుటుంబాలు ఎన్నో ఉన్నాయి బహుశా ముస్లింలు అభివృద్ధి చెందితే తన మాయమాటలు నమ్మరనే భయం జగన్కు ఉండొచ్చు అందుకే వడ్డీలేని రుణాలిస్తానని ఎన్నికల ముందు ఇచ్చిన వ్యక్తే చివరికి రాయితీ రుణాలకు పాతరేశారు ముస్లింల అభివృద్ధికి తెదేపా ప్రభుత్వం ఎప్పుడూ అమిత ప్రాధాన్యం ఇచ్చింది ఇతర వర్గాలకు అందే బోధన రుసుములు పింఛన్లు ఉపకార వేతనాలు విదేశీ విద్య పెళ్లి కానుక పథకాలతో పాటు వారి అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య స్వయం ఉపాధికి యాభై శాతం రాయితీతో రుణాలిచ్చింది సాధారణ వృత్తులు చేసుకునేందుకు రెండు లక్షల యాభై వేలు ఆటో టాక్సీ కారు తదితర రవాణా వాహనాల కొనుగోలుకు మూడు లక్షలను రుణంగా అందించింది ఈ పథకానికి రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు ఏటా బడ్జెట్ కేటాయింపులు పెంచింది రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఇరవై కోట్లుగా ఉన్న బడ్జెట్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికి నూట ఇరవై ఆరు కోట్లకు చేరింది ఐదేళ్లలో ఏకంగా నలభై ఐదు వేల రెండు వందల నలభై నాలుగు మందికి రాయితీ రుణాలిచ్చింది ఇందుకోసం రెండు వందల నలభై ఎనిమిది కోట్లు ఖర్చు చేసింది ఈ సాయం ఇతర పథకాల ద్వారా అందే లబ్ధికి అదనం అదే తెదేపా ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కొనసాగి ఉంటే తక్కువలో తక్కువ మరో యాభై వేల మంది ముస్లింలకు రాయితీ రుణాలు అందేవి అంటే వారు పేదరిక నుంచి బయటపడేవారే పోనీ తెదేపా తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ఏమైనా అమలు చేశారా అంటే అదీ లేదు రాయితీ రుణాలకు మించి వడ్డీయే లేని రుణాలు ఇస్తామని చెప్పి హామీని అమలు చేయకుండా దగా చేశారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే ముస్లింలు ప్రైవేటుగా వడ్డీ నుంచి రూపాయల వడ్డీతో రుణాలు అప్పుల అప్పులపాలై అల్లాడుతున్నారు ఇస్లాం బ్యాంక్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి మభ్యపెట్టి ఎన్నికల ముందు మాకు అమలు చేయకపోవడం చాలా బాధాకరమైన విషయము ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి ఏదో ఒకటి మభ్యపెట్టి ముస్లిం ఓట్లను ఏ రకంగా మనము క్యాచ్ చేసుకోవాలనే ఉద్దేశంతో మభ్య పెట్టడం తప్ప వాళ్ళు అమలు చేయలేకపోతున్నారు చాలా బాధాకరమైన విషయం మాకు అధికారం చేపట్టిన తొలి ఏడాది జగన్ మరో ఘనకార్యం చేశారు మైనార్టీల స్వయం ఉపాధి రుణాల కోసమని బడ్జెట్లో ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు కేటాయించారు ఎలా అమలు చేయాలనే దానిపై కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు వ్యవసాయ అనుబంధ రంగాలు రవాణా వాహనాల కొనుగోలుకు ఇవ్వాలని నిర్ణయించారు తర్వాత వీరికి రుణాలు ఎందుకు అనుకున్నారో ఏమో గాని మొత్తంగా పక్కన పెట్టారు ఆ ఏడాది కేటాయించిన ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లను ఇతర పథకాలకు మళ్లించారు మసీదుల్లో ఉండే ఇమాంలు మౌజంలకు ఆర్థిక సాయాన్ని అందించాలని మొదట నిర్ణయించింది తెదేపా ప్రభుత్వమే రాష్ట్ర విభజన తర్వాత అప్పట్లో ఆర్థికంగా ఎన్ని కష్టాలున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల మసీదుల్లోని ఇమాంలు మౌజంలకు పథకాన్ని వర్తింపజేసింది ప్రతీ నెల ఇమాంలకు ఐదు వేలు మౌజంలకు మూడు వేల చొప్పున అందించింది ఉమ్మడి అనంతపురం జిల్లా ముదిగుబ్బలో రెండు వేల పదిహేడు డిసెంబర్ పదకొండు నిర్వహించిన పాదయాత్రలో జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని మసీదులకు పథకాన్ని విస్తరిస్తామని ప్రకటించారు గౌరవ వేతనాన్ని ఇమాంలకు పదివేలు చొప్పున పెంచుతామని హామీ ఇచ్చారు రాష్ట్రంలో దాదాపు పదిహేను వేల మసీదులుంటే తెదేపా ప్రభుత్వం అమలు చేసిన ఐదు వేల మసీదులకే అమలు చేశారు ఆదాయం లేని మరో రెండు వేల మసీదుల్లోని ఇమాంలు మౌజంలకు గౌరవ వేతనాన్ని అమలు చేయాలని అధికారులు ఏడాదిన్నర క్రితమే నివేదించినా పట్టించుకోలేదు కనీసం గౌరవ వేతనాన్ని సక్రమంగా అందిస్తున్నారా అంటే అదీ లేదు ఎప్పుడూ మూడు నాలుగు నెలలు పెండింగే గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఆరు నెలల వేతనాలను వారికి ఇవ్వలేదు దీనికి తోడు రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని గత ప్రభుత్వం మసీదుల మరమ్మత్తులకు ఇచ్చిన నిధులు నిలిపివేసింది ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదని ముస్లిం మత పెద్దలు చెబుతున్నారు గత ప్రభుత్వ హయాంలో దాదాపు ముప్పై ఆరు కోట్ల ఎనభై ఏడు లక్ష తొంభై ఏడు లక్షలు అంటే ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ క్రోడ్స్ కేవలం ఈ ఐదు సంవత్సరాల్లో మసీదుల రిపేర్ రిపేర్ల కోసం కానివ్వండి మరంస్ కోసం కానివ్వండి లేకపోతే మసీదు కట్టడం కోసం కానివ్వండి ఏదైతే వఫ్ బోర్డు సంస్థ ఉందో ఆ వఫ్ బోర్డు ద్వారా నుంచి ఇచ్చినటువంటి దాఖలాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కానీ ఈ ప్రభుత్వ హయాంలో మీరు చూసుకుంటే కనుక అది కూడాను అక్కడక్కడ ఏమైనా ఎవరైనా దగ్గరుండి ఏమైనా చేయించుకున్నారేమో కానీ కేవలం ఎనభై ఏడు లక్షలు అంటే కనీసం ఒక కోటి రూపాయలు కూడాను ఖర్చు పెళ్ళి ఖర్చు పెట్టలేదంటే దౌర్భాగ్యం ప్రతి సంవత్సరం కూడా రంజాన్ మాసంలో ప్రతి సంవత్సరంలో కూడా ప్రతి మస్జిద్కి నలభై వేలు కాని యాభై వేలు కాని ఆల్మోస్ట్ ఐదు లక్షల దాకా కూడా ఇచ్చినటువంటి దాఖిలాలు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మేము చూసాము ఈ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది కాని నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు దాకా ఏదైతే యాభై వేలు ఉన్నటువంటి దులన్ పథకంని లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి అలాగే మస్జిద్లకు నిర్మాణానికి కానీ ఎవరైనా ఇమాములకి జీతం ఇచ్చారండి దులన్ పథకం ఇచ్చారా ఇవ్వలేదు మసీద్లో కొత్త మసీదులో చాలా మసీదులు కట్టినారు ఆ మసీదులకు పేషుమాం కానీ గానీ మోజాం కానీ వాళ్ళ కొత్త మసీదులకు జీతాలు ఇవ్వడం లేదు చాలా బాధాకరమైన విషయము ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఏమైనా జీతాలు వస్తాయని చెప్పి చాలా మంది ఆశపడి ఉన్నారు అలాంటి వాళ్ళకు ఏం ఇవ్వకుండా విధంగా చేస్తున్నారు బాబు గారు కుటుంబంలో పెళ్లి అంటే జరిగితే యాభై వేల రూపాయలు ఒకేసారి పెళ్లి జరిగే రోజు ఎలాంటి షరతులు లేకుండా ఆ కుటుంబానికి అందించడం జరిగింది సో నాలుగు సంవత్సరాల్లో రెండు వందల ఒక కోటి యాభై ఐదు కోట్ల రూపాయలు యాభై ఐదు లక్షల రూపాయలు మనం రద్దు చేకూర్చారు కానీ ఈయన అధికారంలో వచ్చిన తర్వాత మన చేతులు ఎత్తేసి నేను ఇవ్వలేను నేను ఏదంటే మన అసలు ఇవ్వలేనని చేతులు ఎత్తేసాడు కోర్టు ముట్టికాయలు ఇచ్చిన తర్వాత కూడా ఆ తర్వాత ఆరు వేల రెండు వందల డెబ్బై ఎనభై మందికి మాత్రమే ఇచ్చారు తెదేపా ప్రభుత్వం రంజాన్ పండుగకు ముస్లింలకు రంజాన్ తోఫా అందించేది ఏటా దాదాపు పది లక్షల కుటుంబాలకు అందించే ఈ పథకాన్ని జగన్ సర్కారు ఎత్తేసింది సామాన్య ప్రజలకు ముఖ్యంగా ముస్లిం ప్రజానికానికి పండుగ సంతోష సంతోషాన్ని అందించాలనే ఒక మంచి సంకల్పంతో ఆనాడు రంజాన్ తోఫా ద్వారా వేలాది కుటుంబాలకు ఒక మంచి కిట్ ద్వారా వాళ్ళందరికీ కూడా రంజాన్ తోఫా అందించేటువంటి కార్యక్రమం చేసేవాళ్ళు ఈరోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాల నుంచి ఏ ఒక్క మసీదు కూడా ఇటుకరాయి కూడా పేర్చినటువంటి పరిస్థితి లేదు మసీదు అలంకరణకి మసీదు వైట్ వాష్ కి మరియు వజూ ఖానాల రిపేర్ కొరకు నారా చంద్రబాబు నాయుడు గారు రంజాన్ నెలలో ప్రతి మసీదుకి ఐదు వేల నుంచి యాబై వేల రూపాయల దాకా ఇవ్వడం జరిగింది కానీ ఏదైతే ఈ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో మైనార్టీ ఓట్లు వేయించుకొని మైనార్టీల వల్ల అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం చర్మగీతం పాడింది ఐదేళ్లలో సీఎంగా జగన్ ముస్లింలకు చేసిన మోసం కళ్లెదుటే కనిపిస్తున్నా మళ్లీ నాలుగు సినిమా డైలాగులు రాసుకుని ఎన్నికల వేళ ఓట్ల వేట ఆరంభించారు చెప్పాడంటే చేస్తాడంతే అంటూ అదే పాతపాటే పాడుతున్నారు